ఇప్పుడు మీడియాలో ఎటు చూసినా హీరోయిన్ల హవా నడుస్తుంది. వారిపై జరిగే అన్యాయాల గురించి ఒక్కొక్కరుగా బయటికి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటు టాలీవుడ్లోను బాలీవుడ్లోను హీరోయిన్లు లైంగిక దాడుల విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఎప్పుడూ జరిగిన విషయాలను కూడా ఈ మధ్య బయట పెడుతున్నారు. కొంతమంది హీరోయిన్లు కేసులు కూడా పెడుతున్నారు. తాజాగా అలనాటి బాలీవుడ్ నటి జీనా తమన్ ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై సదరు వ్యాపారవేత్త అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల రోజులుగా తనను వేధిస్తూ అశ్లీల చిత్రాలను పంపుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలం క్రితం జీనత్ ఇదే విషయంపై కేసు పెట్టారు. కానీ ఆ ఫిర్యాదులో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జీనత్ ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యం, శివం సుందరం, కుర్బానీ, అజ్నబీ వంటి చిత్రాల్లో జీనత్ నటించారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులపై ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయన్న విషయం తెలిసిందే. అలనాటి నటుడు జితేంద్రపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 40 ఏళ్ల క్రితం జితేంద్ర తనపై అత్యాచారం చేశాడని ఆయన బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఇంకా ఎంతమంది హీరోయిన్లు బయటికి వచ్చి వాళ్లపై జరిగిన లైంగిక దాడుల గురించి బయట పెడతారో వేచి చూడాలి. కనీసం ఇలా ఆయన హీరోయిన్లపై వేధింపులు తగ్గుముఖం పట్టాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.